జిల్లా వింజమూరు మండలంలోని చాకలికొండలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ 19 మండల టీమ్ ఇన్సిడెంటల్ కమాండర్ తహసీల్దార్ సుధాకర్ రావు మాట్లాడుతూ కరోనా వైరస్ విషయంలో ప్రజలెవరూ నిర్లక్ష్యం వహించవద్దని ఎవరికైనా లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి హరికృష్ణ సునందమ్మ అరుణారాణి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది శిరీష చిన్నయ్య రాధ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వింజమూరు మండలం చాకలకొండ పిహెచ్సి పరిధిలో కోవిడ్ పాజిటివ్ టెస్టులు చేయటం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు మన మండలంలో టోటల్ పాజిటివ్ కేసులు 548 ఉన్నాయి. దీనిలో 38 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోమ్ ఐసోలేషన్లో 31 మంది ఉన్నారు. మన కోవిడ్ కేర్ సెంటరు మన ఆత్మూరులో 7 ఉన్నారు. 18 మాత్రం డెత్ జరిగి ఉన్నది. ఇప్పటివరకు 492 మంది డిశ్చార్జ్ అయి ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు పాజిటివ్ కేసు వచ్చిన తర్వాత ప్రైమరీ సెక్రటరీ కూడా నమోదవుతున్నాయి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఇళ్ల దగ్గర ఇళ్లలో నుంచి రావద్దు. అత్యవసర పరిస్థితుల్లోనే మీరు బయటకు రండి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి. తర్వాత చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ శుభ్రం చేసుకుంటే ఈ కరోనా వైరస్ అనేది మీకు అంటకుండా ఉంటుంది. దానివల్ల మీ కుటుంబ సభ్యులు కూడా సేఫ్గా ఉంటారు. కాబట్టి వింజమూరు మండలంలోని ప్రజలందరూ కూడా ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలి. మాస్కు లేకుండా ఉంటే 200 రూపాయలు పెనాల్టీ విధించడం కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించి ఉండండి. ఎందుకంటే పెనాల్టీ వేసే అధికారం పంచాయతీ వాళ్ళకి, పోలీస్కి, రెవెన్యూకి కూడా ప్రభుత్వం ఇచ్చున్నది. కాబట్టి ఎక్కడైనా మాస్క్ లేకుండా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారికి 200 రూపాయలు పెనాల్టీ విధించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి దానికి తావు ఇవ్వకుండా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించండి, సామాజిక దూరం కూడా ఖచ్చితంగా పాటించండి. దానివల్ల మనకి ఈ కోవిడ్ అనేది మనకి అంటకుండా ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు ఖచ్చితంగా పాటించమని చెప్పి మండల ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. కొద్ది కాలం మనం ఈ జాగ్రత్తలు వహిస్తే ఈ కరోనా వైరస్ అనేది రాదు. నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ వచ్చేంత వరకు మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఈ సూచనలు పాటిస్తూ ఉంటే వారికి కరోనా అంటకుండా ఉంటుందని అందరినీ కూడా కోరుతున్నాను. కాబట్టి ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి వింజమూరు మండల ప్రజలందరినీ కూడా కోరుతున్నాము. ధన్యవాదాలు.